Hello friends, welcome to my channel. Today's video lo manamu maggam work evidanga nerchukovano chuddamandi. Maggam work nerchukodaniki main kavalsinedi itla frame undalanni chinna daina sare pedda daina sare nerchukodaniki edaina okate ee vidhanga frame undali. Frame tarvata cloth undali. Ee vidhanga oka cloth tarvata oka needle anedi idi manam work nerchukodaniki oka needle ivi poosalu kutukodaniki oka needle andi poosalu kutukone needle anedi kosane chaana sannaga untundi. ఇది మనకు షాపులలో పూసలు కుట్టుకునే నీడిల్ అంటే ఇస్తారు వర్క్ వేసుకునే నీడిల్ అంటే ఇట్లా ఇది ఒక రకంగా ఉంటుంది అది చాలా సన్నగా ఉంటుంది కొన ఇది కొంచెం లా ఉంటుంది ఇట్లా నీడిల్ తెచ్చుకోవాలి తర్వాత సిల్క్ థ్రెడ్ ఇది మన వర్క్ ను హైలైట్ చేసుకోవడం కోసం బోర్డర్స్ వేసే ఇది సిల్క్ థ్రెడ్ ఇది ఇది వర్క్ లో వాడేటివి మనం నేర్చుకోవడానికి ముందు సింగిల్ థ్రెడ్ వాడాలండి ఆ సింగిల్ థ్రెడ్ అనేది మనము సిల్క్ థ్రెడ్ వాడతనక తెగిపోతుంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ముందు మిషన్ థ్రెడ్ తో మనం నేర్చుకోవాలి మామూలుగా మగ్గం వర్క్ అనేది డబుల్ థ్రెడ్ తో వేస్తాము సిల్క్ థ్రెడ్ తో డబుల్ పోగులు పట్టుకొని వేస్తాము కానీ నేర్చుకునేటప్పుడు డబుల్ పోగులు పట్టుకుంటే తెగిపోతుంటాయి కాబట్టి సింగిల్ థ్రెడ్ తో నేర్చుకోవాలి అది ఏ విధంగా నేర్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం కానీ నేర్చుకునేటప్పుడు మిషన్ థ్రెడ్ అయితే ఇంకా మేలు తెగిపోకుండా ఉంటుంది ఫస్ట్ ఫ్రేమ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం క్లాత్ కింద ఒకటి ఒక ఫ్రేమ్ పెట్టాలండి ఒక పార్ట్ తర్వాత క్లాత్ పైన ఇట్లా ఇంకొక పార్ట్ పెట్టుకోవాలి ఇది ఏ విధంగా పెట్టుకున్నా ఒకటి ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలి బాగా టైట్గా క్లాత్ అనేది టైట్గా ఉండాలి టైట్గా లాక్కుంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ స్క్రూ అనేది మనం టైట్గా తిప్పుకోవాలి క్లాత్ లూజ్ కాకుండా ఉండడం కోసం మగ్గం వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ గొలుసు కుట్టు అండి గొలుసు కుట్టు అనేది మనం బాగా ప్రాక్టీస్ చేసినాక వర్క్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మగ్గం వర్క్ అంతా గొలుసు కుట్టుపైన ఆధారపడి ఉంటుంది ఇట్లా క్లాత్ అనేది బాగా టైట్గా లాక్కోవాలి ఈ విధంగా టైట్గా లాక్కున్న తర్వాత మనం అప్పుడు వర్క్ను వేయడానికి మొదలు పెట్టాలి క్లాత్ లూజ్ ఉంటే మనకు వేయడం కష్టం అవుతుంది ఈ విధంగా క్లాత్ను పర్ఫెక్ట్గా బిగించుకోవాలండి ఇట్లా టైట్గా లాక్కోవాలి ఇట్లా లాక్కున్న తర్వాత మనం ఇప్పుడు వర్క్ను మొదలు పెడదాం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇట్లా మిషన్ థ్రెడ్ తీసుకున్నామండి మిషన్ థ్రెడ్ తీయడానికి తెగిపోకుండా ఉంటుంది వేయడానికి నీట్గా వస్తుంది నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ విధంగా వేయాలో చూద్దాం థ్రెడ్ అనేది మనము క్లాత్ కింద పెట్టుకోవాలండి ఇట్లా థ్రెడ్ అనేది క్లాత్ కింద రాంచి మనం నీడిల్ అనేది పైన పెట్టాలి నీడిల్ అనేది పైన పెట్టుకోవాలి తర్వాత ఈ నీడిల్ అనేది మనము క్లాత్లోనికి గుచ్చాలి ఇట్లా క్లాత్లోని గుచ్చి ఈ అడుగుననే థ్రెడ్ను పైకి రావాలి ముడి దగ్గర అనుకుంటుందండి అప్పుడు మనం ఇట్లా మన ఎనికి ఎగస్ట్రా వచ్చిన దారాన్ని పైనకి లాక్కోవాలి ఇట్లా లాక్కున్న తర్వాత మళ్ళీ నీడిల్ని దించాలి కిందికి దించి మళ్ళీ పోగును బయటికి లాగాలి ఈ విధంగా అండి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు దూరం దూరంగా వేసుకోండి గొలుసు కుట్లు ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ చిన్నగా వేసుకోవచ్చు ఇట్లా థ్రెడ్ను లాగుతా మనము నీడిల్ని కిందికి దించడం అడుగులనే థ్రెడ్ను బయటికి లాగడం ఈ విధంగా అండి మళ్ళీ ఇట్లా అడుగు దించడం కింద థ్రెడ్ను లాగడం ఈ విధంగా వస్తుంది కింద థ్రెడ్ ఏ విధంగా వస్తుంది అని డౌట్ ఉండొచ్చు కదండి ఒకసారి చూద్దాం కింద ఏ విధంగా వస్తుంది అనేది నీడిల్ను సూది కిందికి దించిన తర్వాత మనము థ్రెడ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదండి ఇది అనేది మనము ఇట్లా సూది కొనక అనేది తగులుతుందండి ఇట్లా అడుకులాగు వస్తుంది అనమాట అట్లా వస్తుందండి ఈ విధంగా వస్తుంది అది నీడిల్ అనేది మన కొన అనేది వంగి ఉంటుందండి కొస అనేది అట్లా మన థ్రెడ్ లాక్కునేయడానికి వీలుగా తయారు చేయబడి ఉంటుంది ఇట్లా క్లాత్ కిందికి దించడం థ్రెడ్ను బయటికి లాగడం అండి కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా ఈజీ అండి ప్రాక్టీస్ అయ్యే వరకు అందుకే మిషన్ థ్రెడ్తో నేర్చుకుంటే పోగులు లేకోకుండా థ్రెడ్ తెగిపోకుండా టైట్ బాగుంటుంది మిషన్ థ్రెడ్ అయితే ప్రాక్టీస్ అయ్యే వరకు తర్వాత మనం సిల్క్ థ్రెడ్ తీసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలండి ఫస్ట్ దూరం దూరం గొలుసు కుట్లు వేసుకున్నా ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ చిన్నగా వేసుకోవచ్చు గొలుసులు
నీటిని లోనికి దించడం, థ్రెడ్ను అందుకోవడం అండి. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ నీడిల్ను దించేదాన్ని బట్టి మనకు గొలుసు కుట్టు దూరమా దగ్గర అనేది వస్తుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. గొలుసు కుట్టు నేర్చుకోవడం ఈజీ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ గొలుసు కుట్టేనండి. గొలుసు కుట్టు వచ్చిందంటే మనకు వర్క్ మగ్గం వర్క్లో మెయిన్ ఉండేది గొలుసు కుట్టు. ఇది వచ్చిందంటే కనుక మనం వర్క్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ విధంగా నీడిల్ని కిందికి దించడం, థ్రెడ్ను లాక్కోవడం అండి. మనకు వర్క్ ఏ విధంగా గీసుకుంటే ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళచ్చు. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.